గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామంలో ప్రతి ఏట మాదిరిగానే పొలం పనుల నిమిత్తం కర్నూలు జిల్లా నుంచి 187 కుటుంబాలు వలస వచ్చారు. అయితే లాక్డౌన్ కారణంగా వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు సొంత గ్రామాలకు వెళ్లడానికి కుదరకపోవడంతో వలస కూలీలు భోజనం కోసం ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం రెడ్డిస్ ల్యాబ్ వారు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి వారికి బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీఆర్ఓ కృష్ణ తులసి మాట్లాడుతూ బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చే 1000 రూపాయల నగదు, రేషన్ బియ్యం, కందిపప్పు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కోసము మన డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు బియ్యము, కందిపప్పు, నూనె, ఉప్పు, సేమియా ప్యాకెట్లు సప్లై చేసి ఉన్నారండి. ఈ వలస వచ్చిన కూలీలకి సప్లై చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గవర్నమెంట్ వారు ఉచిత బియ్యం, ఉచిత కందిపప్పు కూడా వీరికి అంది ఉన్నది. మరియు 1000 రూపాయల గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 1000 రూపాయలు కూడా ఈ కుటుంబ జన ఈ కర్నూలు నుంచి వచ్చిన వారికి కర్నూలు నుంచి వచ్చిన కుటుంబాలకు వలస కుటుంబాలకు అంది ఉన్నాయి. పెన్షన్ కూడా మన గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి వెరిఫై చేసుకొని ఒక్కొక్క ఏరియాలో ఎవరెవరు ఉన్నారు, పెన్షన్కి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు పొందాలి అనుకున్నా వెరిఫై చేసుకొని పెన్షన్ కూడా అందజేసి ఉన్నారండి. వారికి ఎటువంటి ఇబ్బందులు లేవని మనం ప్రతి జిల్లా కర్నూలు జిల్లా వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఏరియా దగ్గరికి విచారించగా మాకు ఏం ఇబ్బందులు ప్రస్తుతం బాగానే ఉన్నామండి. ఈ లాక్డౌన్ తీసిన తర్వాత మాకు మనం పంపించి ఆలోచించండి అని చెప్పి మాకు తెలిపింది. ఎన్ని కుటుంబాలకు ఇచ్చారండి ఇప్పటికి? ఇప్పుడు 152 కుటుంబాలు వరకు ఇచ్చాము. ఇంకెంతమంది ఉంటారు? మొత్తం 187 కుటుంబాలు. 187 కుటుంబాలు.